హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ఈజీటెక్. మనలో చాలామంది పోలీస్ కానిస్టేబుల్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలని అనుకునే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా డిఎస్పి అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవ్వాలని అనుకున్నారా? అయితే మీకు సరైన గైడెన్స్ లేకపోతే ఈ వీడియో ద్వారా మీకు సరైన గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాను. ఈ వీడియో ద్వారా ఈ డిఎస్పి ఎలా అవ్వాలి, ఈ డిఎస్పికి కావాల్సిన విద్యార్హత ఏమిటి, ఏజ్ ఎంత ఉండాలి, హైట్, చెస్ట్ మరియు వెయిట్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత ఉంటుంది, అదేవిధంగా కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్లకు వెళ్తే, ఈ డిఎస్పి జాబ్కు భారతీయ పౌరులైన స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క విద్యార్హత విషయానికి వస్తే డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీలో ఎటువంటి పర్సెంటేజ్ అయితే అవసరం లేదు, జస్ట్ పాస్ మార్క్ వస్తే చాలు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం, ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 సంవత్సరాల్లో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వారికి వారి సర్వీస్ను లెస్ చేసి ఎక్స్ట్రాగా 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిఎస్పి జాబ్ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే పురుషుల యొక్క హైట్ 167.6 సెంటీమీటర్లు ఉండాలి, చెస్ట్ అనేది 81.3 సెంటీమీటర్లు ఉండాలి. అదేవిధంగా శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. ఎవరైతే ఎస్టీ కేటగిరీ వారు ఉన్నారో వారి యొక్క హైట్ 164 సెంటీమీటర్లు, చెస్ట్ 78.8 సెంటీమీటర్లు, అదేవిధంగా శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. అదేవిధంగా స్త్రీల యొక్క హైట్ను మనం గమనించినట్లయితే 152.5 సెంటీమీటర్లు ఉండాలి. దీంతోపాటు వీరికి కూడా చెస్ట్ అనేది 81.3 సెంటీమీటర్స్ ఉండాలి, అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ అనేది కావాలి. దీంతోపాటు స్త్రీలకు మినిమం వెయిట్ అనేది 45.5 కేజీలు అయితే కంపల్సరీగా ఉండాలి. పురుషులకు అయితే వారి యొక్క హైట్ మరియు ఏజ్కు తగ్గ వెయిట్ అనేది అవసరము. దీంతోపాటు ఈ డిఎస్పి జాబ్కు కంటి చూపు అనేది మెరుగ్గా ఉండాలి. అంటే స్టాండర్డ్ 1లో లెఫ్ట్ మరియు రైట్ ఐకి సంబంధించి డిస్టెన్స్ విజన్లో 6/6, నియర్ విజన్లో 0.6 అయితే ఉండాలి. అదేవిధంగా స్టాండర్డ్ 2లో డిస్టెన్స్ విజన్లో లెఫ్ట్ ఐకి అయితే 6.4, అదేవిధంగా రైట్ ఐని గమనించినట్లయితే వితౌట్ గ్లాస్ 6/6 కంటే తక్కువ ఉండకూడదు. అదేవిధంగా స్పెట్స్ యూజ్ చేసి 6/24 కంటే తక్కువగా ఉండకూడదు. స్టాండర్డ్ 3లో డిస్టెన్స్ విజన్లో లెఫ్ట్ ఐకి అయితే 6/24, అదేవిధంగా స్పెట్స్తో అయితే 6/6 కంటే తక్కువగా ఉండకూడదు. రైట్ ఐలో 6/24 కంటే బిలోగా ఉండకూడదు. స్పెట్స్ యూజ్ చేసి 6/12 కంటే తక్కువ అయితే ఉండకూడదు. ఈ డిఎస్పి జాబ్ యొక్క శాలరీ విషయానికి వస్తే నెలకు 40,270 రూపాయల నుంచి 93,780 రూపాయల వరకు కూడా ఉంటుంది. ఈ జాబ్ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఈ జాబ్ యొక్క సెలెక్షన్ ఆంధ్రాలో అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి, తెలంగాణలో అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 ద్వారా ఈ జాబ్ యొక్క సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఈ జాబ్ యొక్క సెలెక్షన్ అనేది ముఖ్యంగా 3 స్టెప్పులో జరుగుతుంది. 1 ప్రిలిమినరీ ఎగ్జామ్, 2 మెయిన్స్ ఎగ్జామ్, 3 ఇంటర్వ్యూ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలెక్షన్ అనేది జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ విషయానికి వస్తే ఇందులో మనకు 2 పేపర్స్ అయితే ఉంటాయి, పేపర్ 1 మరియు పేపర్ 2. ప్రతి పేపర్ కూడా 120 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో 120 క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అండ్ టైం కూడా 120 నిమిషాలు అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్ కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అంటే క్వశ్చన్ కింద మనకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి, అందులో 1 కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం, ఈ ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అంటే మనం 3 క్వశ్చన్స్ రాంగ్ చేసినట్లయితే మనకు 4 మార్క్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్లో మనకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేయాలి. ఈ పేపర్ 1లో జనరల్ స్టడీస్ పైన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో ముఖ్యంగా హిస్టరీ, కల్చర్ నుంచి 30 మార్కులకు, కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి 30 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీంతోపాటు ఇండియా ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ వాటి ప్లానింగ్స్ నుంచి 30 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. చివరిగా జియోగ్రఫీ నుంచి 30 మార్కులకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఈ యొక్క పేపర్ 1 ఎగ్జామ్లో. పేపర్ 2 విషయానికి వస్తే ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి.
ఇందులో జనరల్ మెంటల్ అబిలిటీ అడ్మినిస్ట్రేటివ్ సైకాలజీ అబిలిటీ నుంచి 60 మార్కుల క్వశ్చన్స్ అయితే ఉంటాయి సైన్స్ టెక్నాలజీ నుంచి 30 మార్క్స్కు అదే విధంగా కరెంట్ ఈవెంట్ ఆఫ్ రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ నుంచి 30 మార్క్స్కు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ అయితే కండక్ట్ చేస్తారు అయితే అభ్యర్థులు ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఓన్లీ క్వాలిఫై పర్పస్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారు మెయిన్ ఎగ్జామ్కు ఎలిజిబుల్ అవుతారు మెయిన్స్ ఎగ్జామ్ విషయానికి వస్తే అగైన్ ఇందులో మనకు 7 పేపర్స్ అయితే ఉంటాయి అంటే 2+5 అంటే 2 ఎగ్జామ్స్ జస్ట్ క్వాలిఫై పర్పస్కు మాత్రం కండక్ట్ చేస్తారు మిగిలిన 5 ఎగ్జామ్స్ మాత్రం వాటిలో వచ్చే మార్క్స్ ఆధారంగా మన యొక్క మెరిట్ లిస్ట్ అనేది తయారవుతుంది ఇప్పుడు వీటి గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం ముందు మనం ఈ రెండు క్వాలిఫై పేపర్స్ గురించి తెలుసుకుందాం ఈ ఎగ్జామ్లో ఒకటి తెలుగు మరియు ఒకటి ఇంగ్లీష్కు సంబంధించి ఉంటుంది ప్రతి పేపర్ కూడా 150 మార్కులకు అయితే కండక్ట్ చేస్తారు టైం అనేది మనకు 180 నిమిషాలు అయితే ఇస్తారు ఇందులో వచ్చే క్వశ్చన్స్ ఎస్సే డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటాయి ఈ తెలుగు మరియు ఇంగ్లీష్ పేపర్లో ఎస్సే రైటింగ్ లెటర్ రైటింగ్ ప్రెస్ రిలీజ్ రిపోర్ట్ రైటింగ్ ఫార్మల్ స్పీచ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఇంగ్లీష్ గ్రామర్ తెలుగు గ్రామర్ అదేవిధంగా తెలుగులో ఇచ్చి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయమడం తెలుగులో ఇచ్చి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయమడం లాంటి టాపిక్స్ పైన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఓసీ వారికి 40% మార్కులు బీసీ వారికి 35% మార్కులు ఎస్సీ ఎస్టీ వారికి 30% మార్క్స్ వస్తే ఇందులో క్వాలిఫైగా చెప్పుకోవచ్చు ఈ డిఎస్పి ఎగ్జామ్లో మెయిన్ మెరిట్ అనేది 5 ఎగ్జామ్స్ పైన డిపెండ్ అవుతుంది ఈ 5 ఎగ్జామ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఎగ్జామ్ కూడా మనకు 150 మార్కులకు కండక్ట్ చేస్తారు ఇందులో ప్రతి ఎగ్జామ్కు కూడా మనకు 150 నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో పేపర్ 1లో జనరల్ ఎస్సే లాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి అంటే కాంటెంపరీ థీమ్స్ రీజనల్ ఇష్యూ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ పైన క్వశ్చన్స్ అయితే ఉంటాయి పేపర్ 2 విషయానికి వస్తే హిస్టరీ కల్చర్ జియోగ్రఫీ ఆఫ్ ద ఇండియా జియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ లాంటి అంశాలపైన క్వశ్చన్స్ అయితే ఉంటాయి పేపర్ 3లో పాలిటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ లా అండ్ ఎథిక్స్ పైన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది పేపర్ 4లో ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఎకనామీ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామీ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ పైన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది పేపర్ 5లో సైన్స్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఇష్యూ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఈ విధంగా ఈ 5 ఎగ్జామ్స్కు గాను మనకు టోటల్గా 750 మార్కులకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఇందులో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వారి యొక్క మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూకు 2:1 రేషియోలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్గా మనకు 100 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి అభ్యర్థుల యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా ఈ జాబ్ యొక్క ఇంటర్వ్యూకు 200 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూకు కూడా మార్క్స్ అనేవి ఉంటాయి ఈ ఇంటర్వ్యూకు 75 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ చాలామందికి వచ్చే ఒక చిన్న డౌట్ అనా ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా లేదా హిందీలో ఉంటుందా ఎగ్జామ్ అనేది మనకు ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ మెయిన్స్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూలో అభ్యర్థులకు వచ్చిన మార్క్స్ మరియు వారి యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా వారి యొక్క ర్యాంకును అలాట్ చేసి వారికి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ డిఎస్పి జాబ్ యొక్క సెలెక్షన్ అనేది జరుగుతుంది ఇలా కాకుండా ఇంకొక విధంగా కూడా మన డిఎస్పి అనేది అవ్వచ్చు అది ఎలాగంటే మనం నార్మల్గా సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి అందులో 15 సంవత్సరాలు సర్వీస్ చేసి అందులో కూడా 5 సంవత్సరాలు సిఐగా మనం జాబ్ చేసి మన యొక్క పర్ఫార్మెన్స్ బాగా ఉన్నట్లయితే మనం డీజీపీగా ప్రమోట్ అయితే అవ్వచ్చు అయితే ఎవరైతే డైరెక్ట్గా డిఎస్పిగా జాబ్ అయితే తెచ్చుకుంటారో వారు డీజీపీ వరకు కూడా ప్రమోషన్లో తెచ్చుకోవచ్చు అది ఎలాగంటే ముందు డిఎస్పిగా సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఏఎస్పి ఎస్పి ఎస్ఎస్పి డిఐజీ ఐజీ ఏడీజీ డీజీపీగా ప్రమోట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఎవరికైతే ఈ యొక్క డిఎస్పి అవ్వాలనుకుంటున్నారో వారికి సరైన గైడెన్స్ లభించిందని అనుకుంటున్నాను మీ యొక్క డౌట్స్ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను మీకు ఇప్పటికీ కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి నేను 100% రిప్లై ఇస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మీరు మన ఛానల్ను మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా ఛానల్కు సంబంధించిన అన్ని రకాల నోటిఫికేషన్స్ మీకు టైం టు టైం వస్తూ ఉంటాయి చివరిగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్